దాని యొక్క ఉనికిని గుర్తించడం జరిగి నిర్దిష్టంగా ప్రదేశాలు నిర్దేశించడమైనది. అందులో ప్రధానంగా మన యొక్క గండిగరమల ప్రాంతము దోమలగొండము ఇవి నిర్దిష్టంగా గుర్తించబడినవి కనుక దయచేసి పశువుల కాపర్లు అత్యంత లోతైన అటవీ ప్రదేశంలోనికి వెళ్ళవద్దు. అంచులను వెక్కుని తిరుగు వచ్చేసేయండి. రెండు ఒంటరి ఒంటరిగా వెళ్ళవద్దు. ఒకవేళ ఆ పులిని కానీ ఆ పెద్ద పులి కోణాలను కానీ వాటి ఉనికిని కానీ వాటి పాదముద్రలు కానీ గుర్తించినట్లయితే దయచేసి వెంటనే మీకు ఇవ్వబడుతున్నటువంటి కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి అధికారుల నెంబర్లకు సమాచారం తెలియజేయండి. మీకు సమాచారం ఇచ్చే విధానం విషయము అవగాహన అనుభవము లేకుండా ఉన్నట్లయితే దగ్గరలో ఉన్నటువంటి గ్రామ సచివాలయంలో మీ యొక్క వాలంటీర్స్ ఉంటారు, సెక్రటరీ గారు ఉంటారు, గ్రామ సర్పంచ్ గారు ఉంటారు, వార్డ్ మెంబర్స్ ఉంటారు, చదువుకున్నటువంటి విద్యావంతులైనటువంటి విద్యార్థులు ఎందరో ఉన్నారు కనుక వారి సహకారంతో వెంటనే అధికారులకు తెలియజేయమని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మూగు జీవాలను తీసుకుని అడవిలోకి వెళ్తారు, అవగాహన లోపంతో అధికలోకి వెళ్ళినట్లయితే పొరపాటున అది తారసపడినట్లయితే మీ జీవాలకు నష్టం జరగటమే కాకుండా మీరు కూడా ప్రాణహాని జరిగేటువంటి అవకాశం ఉంటుంది కనుక ప్రమాదాలకు దూరంగా ఉండాలని. రెండవది, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవటం కోసం డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొచ్చినట్లయితే దారిని తరలించి మరియు తగు జాగ్రత్తలు తీసుకునే విధానాలను మీకు తెలియజేయటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది కొంచెం క్రూరమైన జంతువు కనుక. రెండవది, పిల్లల తల్లి కనుక మనకు తెలుసు కేవలం ఒక కోడి పిల్లలతో ఉన్నట్లయితేనే అది ఎంతో హార్షిగా బిహేవ్ చేస్తుంది, రోషంగా ఉంటుంది. అలాంటిది పెద్ద పులి పిల్లలతో ఉందంటే కొంచెం ఆవేశంగాను రోషంగాను ఉంటుంది కనుక దయచేసి ఈ యొక్క విషయాన్ని గుర్తెరిగి మీరు అటవీ ప్రాంతంలో సంచరించేటువంటి విషయాలను తగ్గించుకోవటం మంచిది. రెండవది, పశువుల కాపురులు తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తే గుంపులుగాను కనీసం నలుగురు ఐదుగురు కాను వెళ్ళినట్లయితే సురక్షితంగా ఉంటారు. జరగబోయేటువంటి పరిణామాలను ఎదుర్కోవటానికి కొంచెం అండగాను దండగాను మీకు ఒక ఆదరణ అనేది ఉంటుంది. దయచేసి గమనించండి, పసిపిల్లలను కూడాను రాత్రి సమయాల్లో బయటికి వదలొద్దు. పశువులను కూడాను సాధ్యమైనంత వరకు కూడాను మీరు జాగ్రత్తగా కాపాడుకోండి.